ఇప్పుడు మూవీ వైజ్ చెప్పాలంటే అంటే నేనైతే ఎస్పెషల్ నేను సుధీర్ కోసం వచ్చినాను. లైక్ ఎందుకంటే సుధీర్ ఇండిపెండెంట్ గా కష్టపడి పోయి వచ్చిన వ్యక్తి కాబట్టి సో సుధీర్ కోసం రావడం జరిగింది. సో వచ్చినందుకు ఓకే సుధీర్ డాన్స్ కావచ్చు, సుధీర్ యాక్టింగ్ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ సుధీర్ని ఇంకా కెమెరామెన్ ప్రెసెంట్ చేసిన స్టైల్ కావచ్చు, సో విత్ బియర్డ్ ముస్టేజ్ ఎస్పెషల్ ఆ సాఫ్ట్వేర్ సుధీర్ ఆ లుక్తో పోలిసి లుక్ ఎంతో బెటర్ అని నాకు అనిపించింది. సో సుధీర్ వర్క్ అయితే బాగుందన్నమాట, బట్ స్క్రిప్ట్ సెలెక్షన్ కావచ్చు లేకపోతే స్క్రీన్ ప్లేయర్స్ కావచ్చు మూవీలో చాలానే ఉన్నాయి మనకు వచ్చేసి. సో నాకైతే ఏమనిపించింది అంటే లైక్ ఒక యావరేజ్ మూవీ అనిపించింది. అది నేను సుధీర్ కోసం నేను చెప్తాను అంటే సుధీర్ వర్క్ అయితే చాలా బాగుంది. సుధీర్ గెహ్నా సిప్పి వీళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. అండ్ సుధీర్ శకలక శంకర్ సో వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. సో శకలక శంకర్ ఇంట్లో పనోడు అనమాట. అండ్ సుధీర్ సప్తగిరి, సప్తగిరి వచ్చేసి మూవీలో లాయర్ అనమాట. సో సప్తగిరితో కూడా ఒక సీన్ ఉంటుంది. మళ్ళీ కాకి మీద ఒక లైక్ అంటే ఒక లైక్ ఒక 1 to 1.5 minutes సీన్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇలాంటి సీన్స్ కొన్ని వర్కౌట్ అయింది, కామెడీ వర్కౌట్ అయింది కానీ బట్ ఓవరాల్ గా స్టోరీ వచ్చేసరికి డెఫినెట్లీ సో నెక్స్ట్ టైం నుంచి సుధీర్ వచ్చేసి ఒక మంచి కంటెంట్ రైటర్కి, ఒక మంచి స్టోరీ రైటర్ కి, ఒక మంచి స్క్రీన్ ప్లే రైటర్కి, ఒక మంచి డైరెక్టర్ కి ఛాన్సెస్ ఎంతో బాగుంటుంది. ఎందుకంటే సుధీర్లో క్యాపబిలిటీస్ ఉన్నాయి బట్ ఈ మూవీ అయితే ఆ క్యాపబిలిటీస్ చూపించేంత డైరెక్షన్ అయితే లేదని నేను చెప్తాను. ఓవరాల్ ఒక యావరేజ్ మూవీ. ఫైట్స్ ఎలా అనిపించింది? ఫైట్స్ అదే చెప్తున్నాను కదా, సుధీర్ నుంచి అయితే అన్ని బాగుంది. సుధీర్ నుంచి ఫైట్స్ బాగుంది, కామెడీ బాగుంది, యాక్టింగ్ బాగుంది అనమాట, ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చినాడు, స్టైల్ మాస్ లుక్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మనకి ఎంతసేపు జబర్దస్త్ లో సుధీర్ అపీరెన్స్ మనకుండదు. సో ఒక మాస్ కమర్షియల్ హీరో లాగే ఉంటుంది కానీ బట్ స్టోరీ అయితే చాలా బెటర్ కొంటే బాగుంటుంది. ఇప్పుడు ఎంత బాగా చేస్తానా, ఇప్పుడు ఎవరైనా ఎంత బాగా చేస్తానా బట్ స్టోరీ కూడా ప్యారలల్ గా చాలా బాగుంటేనే మనకు మూవీ ఓవరాల్ గా హిట్ అవుతుంది అనమాట. సో వన్ సైడ్ నుంచి కాదు ఇది వచ్చేసి, సో టూ వే రెండు బాగుండాలి అనమాట. సో నెక్స్ట్ టైం నుంచి స్టోరీ కూడా చాలా బాగుంటుందని నేను ఆశిస్తాను.